ప్రభుత్వం ఇచ్చే రేషన్ డీలర్లు అవకతవకలను పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి హెచ్చరించారు. రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ అందిందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లపై ఉందని ఎమ్మెల్యే శెట్టిపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర, మైదుకూరు ఎంఆర్ఓ హేమంత్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఈ మధ్యలో జరిగేటువంటి డిస్ట్రిబ్యూషన్లో కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సక్రమంగా లబ్ధిదారులకు అందటం లేదు సరిపోయి చెప్పేసి కంప్యూటర్స్ దాని మీద మరి అధికారులకు చర్చించడం జరిగింది. మరి మనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్క రూపాయికి ఎక్కువ ఏం చొప్పున ప్రతి ఒక్క మంచిగా ఏం ఇస్తున్నారు. మన దగ్గరంగా షుగరు కందిపప్పు వేస్తున్నారు, ఆర్టీ షుగరు మరి అది స్టేట్ గవర్నమెంట్ ద్వారా చెప్పారు. మరి కేంద్రం నుంచి వచ్చేది ప్రతి మంచిగా అయితే బియ్యం మాత్రం ఇస్తున్నారు. అది కూడా 15 తారీఖు నుంచి నెలగడం స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 నుంచి 15 వరకు